ఇది కదా కావాల్సింది. అసలు మొత్తం ఫాగ్ ఫాగ్ లోంచి వెళ్తున్నాం. సైడ్ చూడండి, ఫాగ్ ఫాగ్ ఫాగ్. ట్రిపుల్ లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది మంది డీజిల్. వెల్కమ్ టు గాడ్ స్టేషన్, అఖిలేష్పుర సుబ్రహ్మణ్యర్ రోడ్. మొత్తం ఫారెస్ట్ ఫారెస్ట్ ఫారెస్ట్, అవన్నీ కూడా పైన కాఫీ ప్లాంటేషన్లు. వీళ్ళంతా అతి బ్యాచ్ అన్నమాట, అతి గల్లీలంతా. అండ్ ఒక బ్యూటిఫుల్ టర్నింగ్ అయితే కొడుతుంది మన ట్రైన్. గైస్, నా ట్రావెల్ బుకింగ్స్ కి నేను యూజ్ చేసేది వీగో యాప్. వీగో అనేది గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్ అండ్ అలాగే వీగో సర్వీసెస్ చాలా లాంగ్వేజెస్ లో ఉన్నాయి. మనం ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ సెర్చ్ చేసినప్పుడు వీగో ఏం చేస్తుంది అంటే హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ని చెక్ చేసి చీపెస్ట్ ఫేర్ ఉన్నది చూపిస్తుంది. చాలా ఫన్ యాక్టివిటీస్ తో పాటు మనం ఐఆర్సీటీసీ ట్రైన్ బుకింగ్స్ కూడా చేసుకోవచ్చు. వీగో అనేది వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. మనకి లో కనెక్టివిటీ ఉన్న ఏరియా బుకింగ్స్ లోను లాస్ట్ మినిట్ బుకింగ్స్ లోను వీగో యాప్ చాలా హెల్ప్ చేస్తుంది. చాలా ఎక్సైటింగ్ ఫీచర్స్ అవి ఉన్నాయండి వీగో యాప్ లో. మీరు కానీ యాప్ ని ఆల్రెడీ యూజ్ చేస్తుంటే ఒకసారి అప్డేట్ అయితే చేసుకోండి. గైస్, వీగో యాప్ డౌన్లోడ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, వెళ్ళి చెక్ చేసి డౌన్లోడ్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి గైస్. హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. ఇది ఒక ట్రైన్ జర్నీ అండి, లైఫ్ టైమ్ లో ఒక్కసారైనా చేయాల్సిన ట్రైన్ జర్నీ. ప్రస్తుతం నేను యశ్వంత్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. బెంగళూరు టు మ్యాంగ్లూర్ అయితే వెళ్ళబోతున్నాను, దట్ టు ఒక స్పెషల్ ట్రైన్ లో. మనం ఎక్కబోయే ట్రైన్ కి విస్టడోమ్ కోచ్లు అవి ఉంటాయి అనమాట, కానీ నేను విస్టడోమ్ కోచ్ ఎక్కట్లేదు. నాకైతే టికెట్స్ దొరకలేదు, చాలా ట్రై చేశాను. మాన్సూన్స్ లో కానీ వింటర్స్ లో కానీ పక్కాగా చేయాల్సిన ట్రైన్ జర్నీస్ లో ఇది ఒకటి. నేను యశ్వంత్పూర్ స్టేషన్ లోపలికి మెయిన్ ఎంట్రన్స్ నుంచి రాలేదు, బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ నుంచి వచ్చాను అనమాట. బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ ఫుల్ కన్స్ట్రక్షన్ లో ఉంది, అందుకే వీడియో బయట అనేది స్టార్ట్ చేయకుండా ప్లాట్ఫామ్ మీదకి వచ్చాక స్టార్ట్ చేశాను. మనం వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ ఏంటో తెలుసా? 16515. సో ప్రస్తుతం మనం యశ్వంత్పూర్ లో ఉన్నాం. యశ్వంత్పూర్ టు కార్వార్ అయితే వెళ్తుంది అనమాట ఈ ట్రైన్. 16516. అండ్ యశ్వంత్పూర్ టు మ్యాంగ్లూర్ జంక్షన్ కూడా వెళ్తుంది. ఈ ట్రైన్ వచ్చేసి వీక్లీ 3 times అయితే ఉంటుంది, ట్రై వీక్లీ ఎక్స్ప్రెస్ అని చెప్పొచ్చు. ఈ రోజు నేను చేయబోయే జర్నీ ఎక్కడి నుంచో తెలుసా? యశ్వంత్పూర్ జంక్షన్ నుంచి మ్యాంగ్లూర్ జంక్షన్ దాకా. ఇంకొకసారి చెప్తున్నాను, మ్యాంగ్లూర్ జంక్షన్, మ్యాంగ్లూర్ సెంట్రల్ కాదు మన ట్రైన్ వెళ్ళేది, మ్యాంగ్లూర్ జంక్షన్ కి. ఇవన్నీ కూడా జనరల్ కోచెస్. పదండి లోపలికి అయితే వెళ్ళిపోదాం. మనది వచ్చేసి అప్గ్రేడెడ్ LHB కోచ్ అనమాట. లోపలికి రాగానే ఇక్కడైతే చూడండి, డ్రింకింగ్ వాటర్ ట్రైన్ లోనే ఉంది. ట్రైన్ అయితే ఇది చాలా నీట్ గా ఉంది. నా లగేజ్ అయితే పైన పెట్టాను. నాకు వచ్చింది 20 number సీట్ అనమాట, విండో సీట్, సింగిల్ సీట్. ఎవడో మనల్ని గెలకడం, హ్యాపీ. ఇలాంటి జర్నీస్ లో విండో సీట్ వస్తే ఆ లెక్కే వేరుంటది. సైడ్ విండో సీట్ వచ్చింది అనుకో, క్రేజీ కేక్. అసలు గైస్, మనకి ఇదే ట్రైన్ కి విస్టడోమ్ కోచెస్ ఉంటాయి, రిజర్వేషన్ సిట్టింగ్ కోచెస్ ఉంటాయి, అండ్ అలాగే జనరల్ కోచెస్ కూడా ఉంటాయి. గైస్, మన ట్రైన్ ఉంది కదా 16515. టోర్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం 761 kilometers అయితే కవర్ చేస్తుంది. టోర్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు 25 railway stations అయితే టచ్ చేస్తుంది. సోర్స్ అండ్ డెస్టినేషన్స్ తీసేస్తే మొత్తం 23 stops అయితే ఉంటుంది అనమాట ఈ ట్రైన్ ఫుల్ జర్నీకి. సో గైస్, టైం అయితే చూడండి, 6:45 అయితే దాటింది కదా. కరెక్ట్ గా 7 AM కి అంటే 7 గంటలకి యశ్వంత్పూర్ జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరుతుంది. ఇప్పుడే డీజిల్ లోకో కప్లింగ్ అయితే అవుతుంది. సో ఈ రూట్ అంతా కూడా మనకి డీజిల్ లోకే ఫుల్ చేసేది అనమాట, ఎలక్ట్రిఫైడ్ లైన్ కాదు. సో గైస్, నేను వచ్చింది అట్ సైడ్ నుంచి అనమాట, లోపలికి ఎంట్రీ. ఇదంతా మూసేశారు. అలా లోపలికి వచ్చాను, అది ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6. యశ్వంత్పూర్ జంక్షన్ కి మొత్తం 6 railway platforms అయితే ఉన్నాయి. మన యశ్వంత్పూర్ కార్వార్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఇది వీక్లీ 3 times ఇటు ఉంటుంది, అటు సైడ్ నుంచి కూడా వీక్లీ 3 times అయితే ఉంటుంది అనమాట. గైస్, యశ్వంత్పూర్ స్టేషన్ కోడ్ వచ్చి YPR. ప్లాట్ఫామ్ నెంబర్ 1 side ఏ కన్స్ట్రక్షన్ అది జరుగుతుంది, 6 side అది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అది అయిపోయింది. ప్లాట్ఫామ్ నెంబర్ 6 side ఎంట్రీ కూడా అదిరిపోద్ది యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ కి. డీజిల్ లోకో ఏదో ట్రైన్ వచ్చింది, ఏదో ట్రైన్ వచ్చింది. ఏం ట్రైన్? ఆ ట్రైన్ వచ్చి మిరాజ్ నుంచి కేఎస్ఆర్ బెంగళూరు, కేఎస్ఆర్ బెంగళూరు నుంచి బెలగావి వెళ్ళే ట్రైన్ ఇది. ఆల్మోస్ట్ టైం అయితే అయిపోయింది, ఇంకొక 5 నిమిషాల్లో అయితే మనం బయలుదేరిపోతాం యశ్వంత్పూర్ జంక్షన్ నుంచి. ఆ ట్రైన్ వచ్చింది, ఆగింది, వెళ్ళిపోతుంది రాణి చెల్లమ్మ ఎక్స్ప్రెస్. లోకల్ ట్రైన్ ఏదో వచ్చినట్టు ఉందండి ప్లాట్ఫామ్ నెంబర్ 1 లోకి. గైస్, ఇంకొక విషయం, మన ట్రైన్ కి ప్యాంట్రీ గారు అయితే లేదు. ఎగ్జాక్ట్లీ 7 AM అయితే అయింది, మన ట్రైన్ టైం అయిపోయింది, ఇంకా తీసేస్తారు. అది ఆన్ టైం అయితే తీసారు. 7:01 అయితే మన ట్రైన్ బయలుదేరింది. WDP4 డీజిల్ లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది మన ట్రైన్ ని. యశ్వంత్పూర్ స్టేషన్ బోర్డ్ రాగానే ట్రైన్ అయితే ఆగింది, పక్కనే పల్సర్ బండి అయితే ఉంది. బాయ్ బాయ్ యశ్వంత్పూర్. యశ్వంత్పూర్ నుంచి బయలుదేరిపోయా నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది చిక్ బన్వర్ లో. చిక్ బన్వర్ ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్ గా 9 kilometers అయితే ఉంటుంది. క్లైమేట్ అయితే ఈ రోజు ఫుల్ క్లౌడీ క్లౌడీగా ఉంది,
నేనైతే వర్షం రావాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే వర్షంలో మనం వెళ్ళబోయే రూట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది తెలుసా. అసలు ఇదంతా కూడా యశ్వంత్పూర్ ఏరియానే. చిక్ బన్వర్ స్టేషన్ కి అయితే వచ్చింది. చిక్ బన్వరా అనేమో బోర్డు మీద రాసు. ఈ స్టేషన్ మొత్తం 5 ప్లాట్ఫామ్లు అనమాట. స్టేషన్ కోడ్ వచ్చి BAW. ఏదో ట్రైన్ అయితే క్రాస్ చేస్తుంది, బెల్గావి ఎక్స్ప్రెస్. బెల్గావి ఎక్స్ప్రెస్ D3. చిక్ బన్వర్ స్టేషన్ నుంచి అయితే మన ట్రైన్ బయలుదేరిపోయింది. నెక్స్ట్ మనం వెళ్ళి ఆగేది ఎక్కడ తెలుసా? నీలిమంగళాల్లో. ఇక్కడ అన్ని కూడా 1-2, 1-2, 1-2 మినిట్ స్టాప్స్ అండి. వెల్కమ్ టు నీలిమంగళ. ప్లాట్ఫామ్ అది ఇప్పుడే కన్స్ట్రక్షన్ చేసినట్టు ఉన్నది. ఐ మీన్ రీసెంట్ కన్స్ట్రక్షన్స్ ఇవి. నీలిమంగళ స్టేషన్ కోడ్ వచ్చి NMGA. మెయిన్ ప్లాట్ఫామ్ ఇట్ సైడ్ కాదు, అట్ సైడ్. గైస్ మన మెయిన్ జర్నీ వచ్చేసి సకలేష్పూర్ నుంచి సుబ్రహ్మణ్య రోడ్ దాకా అయితే ఉంటుంది అనమాట. ఆ జర్నీ చూడటం గురించి ఈ ట్రైన్ జర్నీ మొత్తం చేసేది మనం. మొత్తం అంటే ఒక ఫోర్ స్టేషన్లో ఎక్కాం, ఇంటర్మీడియట్ స్టేషన్లో అయితే దిగిపోతున్నాం. నీలమంగళ స్టేషన్ నుంచి అయితే మనం బయలుదేరిపోయాం. ఇక్కడ నుంచి బయలుదేరాక నెక్స్ట్ వెళ్ళి ఆగే స్టేషన్ ఏంటో తెలుసా? కునికల్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇది, మద్దూరు వడ ఆనియన్ సమోసా. మెయిన్ మ్యాటర్కి రాకముందే చూడండి, అది తిరిగి ల్యాండ్స్కేప్స్ అని చెప్పాను కదా, ఇలా ఉన్నాయి. ఏం చేయమంటారు? కునికల్కి అయితే వచ్చేసాం మనం. వెల్కమ్ టు కునికల్. స్టేషన్కి రెండు ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. స్టేషన్ కోడ్ వచ్చి KIGL. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది ఎడియూర్లో. ఇక్కడ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన ట్రైన్ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి బయలుదేరింది. కంగారుపడి సమోసా అది తినేసాను. ఇడ్లీ వడ అది వచ్చింది అనమాట, అంటే బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ వడ చట్నీ నేనుగా తీసుకునేది. నా బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ అయిపోయింది కదా. వాళ్ళ సేపటి నుంచి అయితే నెమళ్ళు అరుపులు వినిపిస్తున్నాయి అనమాట. ఈ ఏరియాలో చాలా అంటే చాలా నెమళ్ళు ఉన్నాయి. వచ్చేసినట్టు ఉన్నాం ఎడియూరుకి. ఎస్, వచ్చేసాం ఎడియూరుకి. ఎడియూరు నుంచి అయితే బయలుదేరిపోయింది మన ట్రైన్. ఎడియూరు చూడటానికి చాలా పెద్దగానే ఉంది, చాలా ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ. అండ్ టు బి ఫ్రాంక్లీ చాలా బాగుంది కూడా. ఎడియూరు నుంచి అయితే బయలుదేరిపోయిందని చెప్పాను కదా. అరే లోకోమోటివ్ సౌండ్ విన్నారా? ఎంతైనా డీజిల్ లోకోమోటివ్స్, డీజిల్ లోకోమోటివ్ సౌండ్ చూడండి అసలు. గైస్ అక్కడ అయితే చూడండి, హైవేకి ప్యారలల్గా అయితే వెళ్తున్నాం మనం. అది మ్యాంగ్లూర్ హైవే అనమాట. ట్రైన్లో ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి, అస్సలు భయపడక్కర్లేదు ఫుడ్ గురించి. శ్రావణ బెల్గొల స్టేషన్కి అయితే వచ్చింది. ఈ స్టేషన్ మొత్తం 3 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. స్టేషన్ కోడ్ SBGA. సో ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయింది మన ట్రైన్. ఇక్కడ నుంచి బయలుదేరక నెక్స్ట్ మనం వెళ్ళి ఆగేది చెన్నారాయపట్న. నేనైతే లిటరల్లీ వెయిట్ చేస్తున్నాను సకలేష్పుర ఎప్పుడు వెళ్తుందా, ఎప్పుడు వెళ్తుందా ట్రైన్ అని. మన మెయిన్ జర్నీ అక్కడి నుంచే కదా. బాయ్ బాయ్ శ్రావణ బెల్గొల. మనం అయితే వచ్చాం చెన్నారాయపట్నకి. శ్రావణ బెల్గొల నుంచి చెన్నారాయపట్న చాలా దగ్గర దగ్గరే, జస్ట్ ఒక 10 మినిట్స్ కూడా ట్రావెల్ టైం లేదు వచ్చింది మన ట్రైన్. చెన్నారాయపట్నకి 3 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. ఈ ఊరు కూడా బాగుంది, మొత్తం కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు. ప్రస్తుతం టైం అయితే చూడండి 9:24 అయితే అయ్యింది. మీరు చూస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 1. అండ్ ఇక్కడ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ ఇంకా హాసన్కి వెళ్తాం మనం. ఇదంతా కూడా చెన్నారాయపట్ననే చూడండి, అన్ని డూప్లెక్స్ హౌసుల్లో ఉన్నాయి. కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు.
ప్రస్తుతం మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ అయితే ఎలా ఉంది? మన ట్రైన్ ఏదో తెలుసు కదా, యశ్వంత్పూర్ కార్వార్ ఎక్స్ప్రెస్. ప్రస్తుతం టైం అయితే చూడండి 5:10 అయితే అవ్వబోతుంది. 10:10 రావాల్సింది, 15 నిమిషాలు ముందుగా వచ్చాం. మన ట్రైన్ మెల్లగా హసన్ రైల్వే స్టేషన్లోకి వెళ్ళిపోతుంది. వెల్కమ్ టు హసన్ జంక్షన్. స్టేషన్ కోడ్ వచ్చి HAS. మన ట్రైన్ అయితే హసన్ జంక్షన్కి వచ్చేసింది. 10:15 అయితే బయలుదేరుతుంది. అప్రాక్సిమేట్గా 1:20 అయితే ఇక్కడ ఆగుద్ది ట్రైన్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 హసన్ జంక్షన్. క్రౌడ్ ఏదైనా ఉందా స్టేషన్లో? క్రౌడ్ ఏమి అంతగా లేదు. హసన్లో కూడా చాలామంది దిగిపోతున్నారు. 10:15 హసన్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతుంది మన ట్రైన్. హసన్ రైల్వే స్టేషన్కి ఇది ఇంకొక వైపు అన్నమాట ప్లాట్ఫామ్స్. ప్లాట్ఫామ్ మీదకైతే దిగాను. టైం ఉంది కదా మనకి, ఎలాగో టైం పాస్ అది చేయాలి కదా. లోకోమోటివ్ డీజిల్ లోకోమోటివ్ అండ్ ఆ రెండు కూడా జనరల్ కోచెస్. ఇది D7 కోచ్. ప్లాట్ఫామ్ నెంబర్ 2లోకి అయితే ఒక ట్యాంకర్ ట్రైన్ వచ్చింది చూడండి. ఇంకొక 4 మినిట్స్లో అయితే మనం బయలుదేరిపోతాం హసన్ జంక్షన్ నుంచి. హసన్ జంక్షన్ నుంచి బయలుదేరాక నెక్స్ట్ మనం వెళ్ళేది ఎక్కడికో తెలుసా? సకలేష్పూర్. సకలేష్పూర్, సకలేష్పుర, హాసన్, సకలేష్పూర్ ఇవన్నీ ఉన్నాయి కదా, అన్ఎక్స్ప్లోర్డ్ డెస్టినేషన్స్ అనమాట అండి. ఆఫ్ బీట్ లొకేషన్స్ ఈ ఏరియాలో ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి. అసలు ఆన్ టైమ్ హసన్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది మన ట్రైన్. బై బై హసన్ జంక్షన్, కలుద్దాం తొందరలో. మా బాచ్చని తీసుకొస్తా. హసన్కి నేను చిక్మంగళూరు వెళ్ళేటప్పుడు వచ్చాను, మళ్ళీ తర్వాత ఎప్పుడు రాలేదు. బాగుంటుంది ఊరు. అండ్ మనం ఫైనలీ మనం అయితే సకలేష్పురాకి వెళ్ళిపోతున్నాం. సకలేష్పుర అంటారు, సకలేష్పూర్ అని కూడా అంటారు. ఇటు సైడ్ కూడా ల్యాండ్స్కేప్స్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. నా లంచ్ అయితే తీసుకున్నాను, వేడి వేడిగా ఉంది. పలావ్ అనమాట, 40 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మన దగ్గర బిర్యానీ కన్నా 100 రెట్లు బాగుంది. జనరల్గా ఈ ఏరియాలో కాఫీ ప్లాంటేషన్ చాలా ఉంటుంది. చూపిస్తా కాఫీ ప్లాంటేషన్. అటు సైడ్ అంతా కాఫీ ప్లాంటేషన్. అదిగో కొండ మీద అంతా ల్యాండ్స్కేప్స్ అయితే మటుకు నెక్స్ట్ లెవెల్ అండ్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అసలు చూడండి, కొండల మధ్యలోంచి వెళ్తున్నాం మనం. క్రేజీ, అటు సైడ్ అన్నీ చూడండి కాఫీ. సకలేష్పూర్ స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతుంది మన ట్రైన్. లైట్గా ఎండపొర అయితే వచ్చింది. గివెన్ టైం ప్రకారం 5 మినిట్స్ అయితే ఆగుద్ది ట్రైన్. వెనకాల మనకి బంకర్ లోకోమోటివ్లను అయితే అటాచ్ చేస్తారు. ఇక్కడ నుంచి ఘాట్ అది స్టార్ట్ అవుద్ది అనమాట. మెయిన్ జర్నీ కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుద్ది, సకలేష్పూర్ నుంచి సుబ్రహ్మణ్య రోడ్ దాకా. అప్రాక్సిమేట్గా ఇప్పుడు దాకా మనం 215 కిలోమీటర్లు ప్రయాణించుంటాం సోర్స్ డెస్టినేషన్లో బయలుదేరాక. సకలేష్పూర్ నుంచి సుబ్రహ్మణ్య రోడ్ ఉంది కదా, ఈ మధ్య డిస్టెన్స్ వచ్చి అప్రాక్సిమేట్గా ఒక 110 కిలోమీటర్లు అయితే ఉంటుంది. దగ్గర దగ్గర 3 గంటల సమయం అయితే పడుతుంది అనమాట క్రాస్ చేయడానికి 110 కిలోమీటర్లకి. అదిగో వచ్చేసాం సకలేష్పూర్ రైల్వే స్టేషన్కి. SKLR స్టేషన్ కోడ్. సో ఇక్కడ 5 నిమిషాలు అయితే ఆగుద్ది కదా, 11:10 అయితే రావాలి, 11:15 అయితే బయలుదేరాలి. ఏ టైంకి వచ్చిందో చూపిస్తాను ఇప్పుడు. గైస్, ఇక్కడ కూడా మనం ఒక 5 మినిట్స్ గివెన్ టైం కన్నా ఎర్లీగా అయితే వచ్చేసాం. 10 నిమిషాలు అయితే మన ట్రైన్ ఇప్పుడు ఆగుద్ది ఇక్కడ. సకలేష్పుర స్టేషన్లో క్రౌడ్ అయితే చూడండి, చాలా దిగారనే చెప్తాను. చాలా అంటే చాలా మంది దిగుతున్నారు ఇక్కడ. ప్లాట్ఫామ్ అది చూడండి, మంచి టర్నింగ్లో అయితే ఉంది ప్లాట్ఫామ్. ఇక్కడ నాకు తెలిసి ముందు కూడా ఇంకొక లోకోమోటివ్ని అటాచ్ చేస్తారు. ఇక్కడ అన్నీ కూడా డీజిల్ లోకోమోటివ్సే. ఇంకా ఎలక్ట్రిఫికేషన్ అయితే అవ్వలేదు చూడండి. పైన వర్క్ అయితే జరుగుతుంది.
ముందు నుంచి డీజిల్ లోకోమోటివ్ పుల్ చేస్తే వెనక నుంచి బ్యాంకర్ లోకోమోటివ్ పుష్ చేస్తుంది. అసలైన జర్నీ ఇక్కడి నుంచే మొదలు. రైల్వే స్టేషన్ కూడా భలే ఉంది, భలే నచ్చింది నాకైతే. ఘాట్ ఎక్కడానికి అంతా సిద్ధం చేసుకుంటున్నారు అన్నమాట. టెంపరేచర్ చూస్తున్నారు వీళ్ళు. 11:15 అయితే అయిపోయింది, ఇంకా ముందు వెనకాల ఏం లోకోమోటివ్ అటాచ్ చేయలేదు. అవిగోండి లోకోమోటివ్లు అయితే వచ్చేసి నాకు తెలిసి ముందు అటాచ్ చేస్తున్నారు. అదేంటి అదేంటి రెండు లోకోమోటివ్ని ముందే పెడుతున్నారు, వెనకాల బ్యాంకర్ లోకోమోటివ్ అక్కర్లేదా? ఆల్రెడీ పెట్టేశారా? ఒకవేళ రెండు ముందు అటాచ్ చేస్తే మూడు లోకోమోటివ్లతో మన ట్రైన్ అయితే పుల్ అవుద్ది. లోకోమోటివ్ కప్లింగ్ అయితే అయిపోయింది. 11:15 అయితే బయలుదేరాలి ఇక్కడి నుంచి. 11:20 అయితే దాటింది. టైం అయితే చూడండి 11:30 అయితే అవుతుంది. సకలేష్పుర నుంచి ఇప్పుడే బయలుదేరాం, సకలేష్పూర్ నుంచి ఇప్పుడే బయలుదేరాం. ట్రిపుల్ లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది మనది డీజిల్. ట్రిపుల్ డీజిల్ లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది. గెట్ రెడీ ఫర్ ద ఘాట్. బై బై సకలేష్పూర్. డీజిల్ లోకో షెడ్ సకలేష్పూర్. డీజిల్ లోకోమోటివ్లు ఉన్నాయి లోపల. అండ్ అదిగోండి చివర చూడండి, బ్యాంకర్ లోకోమోటివ్ ఏది లేదు, మొత్తం రెండు ముందే అటాచ్ చేశారు. సకలేష్పూర్ నుంచి ఎలా బయలుదేరాం, వర్షం తగులుకుంది, అటు సైడ్ అంతా వర్షం కొడేస్తుంది. నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం అనుకుంటా మనం చేసిన ట్రైన్స్లో ట్రిపుల్ లోకోమోటివ్ పుల్ చేయడం, ట్రిపుల్ డీజిల్ లోకోమోటివ్ పుల్ చేయడం. చినుకులు. అక్కడ ఏదో బోర్డు పెట్టారు బ్లూ కలర్ది, చూద్దాం. ఇక్కడైతే చూడండి మనకు బోర్డు అయితే మెన్షన్ చేశారు, వెల్కమ్ టు ఘాట్ స్టేషన్ సకలేష్పుర సుబ్రహ్మణ్య రోడ్ 30 కిలోమీటర్స్ పర్ అవర్ క్రూజింగ్ స్పీడ్తో సహా ఇచ్చారు. ఇక్కడ నుంచి ట్రైన్ అయితే చాలా స్లో వెళ్తుంది. ఇక స్టార్ట్. ఫస్ట్ ల్యాండ్స్కేప్ ఇది. గైస్ మంచి లొకేషన్స్ వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే కెమెరా ఆన్ చేసి వదిలేస్తాను, మీరు లొకేషన్ ఎంజాయ్ చేయండి. అదంతా కూడా కాఫీ ప్లాంటేషనే. ఆ కిందకి మొత్తం కాఫీ చూడండి, ఆ పొడుగు చెట్ల కింద అంతా కూడా కాఫీయే. కాఫీ. క్రూజింగ్ స్పీడ్ అయితే ఇదే, దీనికి మించి ఫాస్ట్ అయితే వెళ్ళట్లేదు. అసలు బచ్చగడితే ఇక్కడ క్యాంపింగ్ వేస్తే క్రేజీగా బాబ్లా ఉంటుంది. బ్రిడ్జ్లు. ఏమైందో తెలీదు, ఘాట్ మధ్యలో అయితే బండి ఆగిపోయిందో ఆ పేరో తెలీదు. సిగ్నల్ ఇష్యూసా? ఇక్కడ క్రాసింగ్ కూడా వేరే ట్రాక్ కూడా లేదు, ఏమైందో అర్థం కాలే నాకు. బయలుదేరిపోయింది అక్కడి నుంచి, జస్ట్ ఒక 5 మినిట్స్ ఆపారు. నాకు తెలిసి అయితే ట్రాక్ మెయింటెనెన్స్ అనుకుంటా. వర్షం. అండ్ ఇక్కడ కూడా చూడండి చిన్న చిన్న వాటర్ఫాల్ మొత్తం ఫారెస్ట్. అవన్నీ కూడా పైన కాఫీ ప్లాంటేషన్లు. భలే ఉందిలే, అసలు క్రేజీ. కాఫీ ప్లాంటేషన్స్ మధ్యలోంచి ట్రైన్ అది వెళ్తుంది, ఆగింది ఇక్కడ. అటు పైన చూడండి మొత్తం కాఫీ ఎస్టేట్.
పొద్దున్న వర్షం రావాలనుకున్నాను కానీ కరెక్ట్గా మన ఏదైతే మెయిన్ రూట్ ఉందో అక్కడే వర్షం పడాలనుకోలేదు, అక్కడే పడుతుంది. పెద్దది 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 అయిపోయింది వర్షం. ట్రైన్ వెళ్ళేటప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ కూడా లొకేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకవైపు వ్యాలీ వస్తుంటే ఇంకోవైపు మౌంటైన్స్, ఒకవైపు మౌంటైన్స్ వస్తుంటే ఇంకోవైపు వ్యాలీ వ్యూ అది చూడటానికి ఉంటుంది. రెండు వైపులా కూడా కాఫీ ఎస్టేట్స్ అవి ఉన్నాయి. పైన మొత్తం ఫాగ్ ఫాగ్ ఫాగ్. ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే చూశాను, కెమెరా తీసే లోపలికి వెళ్ళిపోయింది. అరుపులు అరుపులు బాబా. కొంకణ్ రూట్ ఎలా ఉందో దానికి మించి ఉంది. అండ్ ఫస్ట్ టనల్ లోపల నుంచి వెళ్తున్నాం. అరుపులు చూసారా? వావ్, ఏవైనా లొకేషన్. ఫాగ్ ఎలా వెళ్ళిపోతుందో బాబాయ్, అర్జెంటుగా బాచ్చాన్ని తీసుకొచ్చేయాలి. ఇలాంటి లొకేషన్లో టర్నింగ్ కొడుతుంది, ఫాగ్ వరసం బా. నాలుగో టన్నెల్లోకి ఇప్పుడే వచ్చాం. అరుపులు కేకలు కేకలు బా 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 బా. బ్యూటీ లైస్ హియర్ అంతే. ఒక చిన్న వాటర్ ఫాల్ అటు సైడ్. నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే వెళ్ళిపోయింది, మనం రైట్ హ్యాండ్ సైడ్ అయితే కూర్చున్నాం. ఇది లొకేషన్ ఇక్కడ. అండ్ ఒక బ్యూటిఫుల్ టర్నింగ్ అయితే కొడుతుంది మన ట్రైన్. ఏమైనా నా అసలు ల్యాండ్స్కేప్స్ కి కొత్త ఆరో టనల్. నాకు తెలిసి ఈ వ్లాగ్ 30 నిమిషాల పైన వస్తుంది, తప్పదు భరించాలి. ఇటు సైడ్ మళ్ళీ ఫాగీ ఫాగీ వెదర్ అయితే ఉంది. చాలా అంటే చాలా స్లో అయింది ట్రైన్. చాలా స్లో అయిపోయింది. మెయింటెనెన్స్ వర్క్ అయితే జరుగుతున్నట్టుంది, అందుకే మనల్ని స్లో చేశారు. ఏదో స్టేషన్ వస్తున్నట్టుంది. సైడ్ చూడండి, ఫాగ్ ఫాగ్ ఫాగ్, మొత్తం ఫాగే కనిపిస్తుందా గైస్? ఇన్స్పెక్షన్ కార్ అది ఉంది ఇట్స్ ఎ ట్రాక్ పైన విత్ ట్విన్ డీజిల్ లోకోమోటివ్. ఏ ఊరు స్టేషను? పేరేం లేదు ఇక్కడ.
భలే ఉంది కదా స్టేషన్ ఇది. అదిగోండి మన ట్రిపుల్ లోకోమోటివ్ ఫుల్ వ్యూ. ఇక్కడ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. వ్యూ మటుకు క్రేజీ ఉంది కదా అసలు. పొగజోండ్ ఎలా వెళ్తుందో డీజిల్ లోకోమోటివ్. ఈ రూట్ లో కూడా చిన్న చిన్న వాటర్ ఫాల్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఫాగ్ అది చూడండి పైకి ఎలా వెళ్ళిపోతుందో. మళ్ళీ ఇంకో టనల్ లోకి అయితే వెళ్ళిపోతాం. బాబా బాబా బా పైన చూడండి చా అద్దరింది మాటలు లేవు. మొత్తం ఫాగ్ ఫాగ్ లాంటి వెళ్తున్నాం. అద్దరింది లొకేషన్. ఇప్పుడు నాకు తెలిసి 11వ టన్నెల్ అనుకుంటా. ఎస్ టన్నెల్ నెంబర్ 11. ఒక బ్రిడ్జ్ ఒక టన్నెల్ పొగమంచు ఇదే హైలైట్స్. అండ్ అడప దడప వాటర్ ఫాల్స్. ఏంటి బ్రిడ్జ్ పైన ఆపేశారు, బ్రిడ్జ్ పైన ఆపేశారు చూడండి. వావ్ బ్రిడ్జ్ పైన అయితే ఆపేశారు. వీళ్ళంతా అతి బ్యాచ్ అనమాట, అతి గల్ వీళ్ళంతా. ఆ ముందు అతి గల్ చాలా ఎక్కువ చేసేస్తున్నారు అసలు. ఇంకొక టనల్ లోపలికి ఒక బ్రిడ్జ్ వస్తుంది చూడండి. బల్లె వందలు ఈ బ్రిడ్జ్ పైన చాలా పైన అయితే చాలా పైన అంటే చాలా పైన ఉంది. అటు సైడ్ అంతా వ్యాలీ, కింద వాటర్ ఫాల్, మళ్ళీ ఇంకొక టనల్. ఎడకు మరి అనే రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. స్టేషన్ వెనకాల ఒక పెద్ద కొండ ఉంది. మేఘాలు ఎలా ఆగిపోయాయి అంటే అలాగే ఆగిపోయినాయి. నాకు తెలిసి ఇక్కడ టెక్నికల్ హాల్ట్ అనుకుంటా. సో ఈ స్టేషన్ అయితే దాటేస్తున్నాం మనం. ఈ స్టేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మేఘాలు కొండ గుర్తుకుని అయిపోయిందని చెప్పాను చూడండి, అక్కడ అద్దరిపోయింది అసలు. ఇక్కడంతా మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఫాగీ ఫాగీ వెదర్ ఏం లేదు. ఇది కదా కావాల్సింది అసలు. ఈ ఘాట్ సెక్షన్ లో అయితే మటుకు అస్సలు సిగ్నల్ అనేది లేదు. చూసుకోండి గైస్, అస్సలు నో సిగ్నల్ అంటే నో సిగ్నల్. నెక్స్ట్ లెవెల్ ల్యాండ్స్కేప్స్ ఇవి. సో ఇదేదో చిన్న స్టేషన్. ఇందులో ఫ్యూయల్ గురించి అనుకుంటా. రాగానే జనాలు అది ఎక్కుతున్నారు. కన్స్ట్రక్షన్ వర్క్ అది జరుగుతుంది. పాపం ట్రైన్ రాగానే టెక్నికల్ స్టాప్ అనమాట వీళ్ళ గురించి. స్టేషన్లు అవి కట్టాలంటే ఇలాంటి ఏరియాలో అంత కష్టపడాలి. స్టేషన్ వెనకాలే చూడండి, మొత్తం ప్లాస్టిక్ 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 చూడండి. ఎంత బ్యూటిఫుల్ నేచర్ని అయితే పాడు చేసేస్తున్నారు. క్లైమేట్ అయితే మటుకు నెక్స్ట్ లెవెల్ అనే చెప్తాను. ఏదో స్టేషన్ అవుట్స్కట్స్లో అయితే ఆపేశారు. సుబ్రహ్మణ్య రోడ్ అయితే కాదు. ఫ్యాంట్రీ వాళ్ళంతా కూడా వాళ్ళ ఎక్విప్మెంట్ దింపేసుకుంటున్నారు. అదేనండి వాళ్ళ పనిముట్లు. మేబీ యాక్సిడెంట్ వచ్చే ట్రైన్కి ఎక్కేస్తారు అనుకుంటా. నాకు తెలిసి ఏదో క్రాసింగ్ పడినట్టు ఉంది, అందుకే ఆగింది ఇక్కడ. ఇంకా స్టేషన్ లోపలికి కూడా వెళ్ళలేదు ఫుల్ ఫ్లెజ్డ్గా. స్టేషన్ బయట ఆగిపోయిందని చెప్పాను కదా, వర్షం స్టార్ట్ అయింది. చూడండి ఆ ఫాగ్ అనేది పైకి ఎలా వచ్చేస్తుందో వర్షానికి. చిన్నగా మొదలై పెద్దది ఎలా అయిపోయిందో చూసారా, మొత్తం ఊసింది. ఇంకొంచెం సేపు అయితే ఆ కొండ కనిపించదు మనకి. ఈ
ఈ ట్రైన్ గురించి మనకి క్రాసింగ్ అది పడింది. ఏ ట్రైనా తెలుసా? సేమ్ మన ట్రైనే, సేమ్ మన ట్రైనే. కార్వార్ నుంచి యశ్వంత్పూర్ అయితే వెళ్తుంది ట్రైన్. ఇప్పుడు మన ట్రైన్ అయితే ఈ స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయింది. లైన్ క్లియర్ అయిపోయింది కదా, మళ్ళీ ఇంక పంపించేస్తారు. వర్షం చితక్కుడేస్తుంది, మామూలుగా లేదు. ఘాట్ మొత్తం క్రాస్ చేస్తాం. క్రాస్ చేసి సుబ్రహ్మణ్య రోడ్కి అయితే వెళ్ళిపోతుంది మన ట్రైన్. సుబ్రహ్మణ్య రోడ్కి అయితే వచ్చింది. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు ఉంటుంది. ఎందుకంటే మన డీజిల్ లోకోమోటివ్లు ఉన్నాయి కదా ముందు పెట్టి, వాటిని అయితే తీసేస్తారు. గైస్, ఇంకొక విషయం తెలుసా? ఈ సుబ్రహ్మణ్య రోడ్ దగ్గర దిగామనుకోండి, మనం కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళొచ్చు, అండ్ అలాగే ధర్మస్థల కూడా చూసి రావచ్చు అనమాట. సుబ్రహ్మణ్య రోడ్లో అయితే చాలా క్రౌడ్ దిగిపోతారు. మా కోచ్ మ్యాక్సిమం ఖాళీ అయిపోయే ఛాన్స్ ఉంది. సుబ్రహ్మణ్య రోడ్కి మొత్తం 3 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే మన ట్రైన్ వచ్చింది. 2, 3 చూడండి, అటు సైడ్ ఉన్నాయి. సుబ్రహ్మణ్య రోడ్కి వచ్చేటప్పటికి 2:30 అయితే అయ్యింది. గివెన్ టైం ప్రకారం 2:20కి అయితే రావాలి. చూడండి ఎంత క్రౌడ్ దిగిందో చూడండి. వీళ్ళంతా ఇక్కడ దిగిన వాళ్ళే. ఆటోల గురించి అనుకుంటా, అలా పరిగెత్తి పరిగెత్తి వెళ్ళిపోతున్నారు బయటికి. చూడండి ఎంత క్రౌడ్ దిగిందో ట్రైన్కి, మొత్తం అందరూ ఇక్కడే. సుబ్రహ్మణ్య రోడ్ నుంచి అయితే మన ట్రైన్ బయలుదేరిపోయింది. ఇక్కడ నుంచి 3వ స్టాప్ మ్యాంగ్లూర్ అనమాట అండి. మధ్యలో 2 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి, వాటిని కానీ క్రాస్ చేసామంటే మనం మ్యాంగ్లూర్ అయితే వెళ్ళిపోతాం. అప్రాక్సిమేట్గా ఇక్కడ నుంచి 2 గంటలు అయితే పడుద్ది అనమాట మనకి మ్యాంగ్లూర్ జంక్షన్ రీచ్ అవ్వడానికి. బట్ వాట్ ఏ జర్నీ తెలుసా, అసలు లిటరల్లీ ఐ ఎంజాయ్డ్. ఘాట్స్, వాటర్ఫాల్స్, బ్రిడ్జెస్, ఫాగ్, వా వా వా, అద్దరిపోయింది. మస్ట్ టూ జర్నీ అండి ఇది. కబగా పుత్తూరు స్టేషన్కి అయితే వచ్చేసింది మన ట్రైన్. ఈ స్టేషన్కి 2 ప్లాట్ఫామ్లు. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 2 మినిట్స్. 2 మినిట్స్లో అయితే మళ్ళీ బయలుదేరిపోద్ది మన ట్రైన్. వెల్కమ్ టు కబకా పుత్తూరు. స్టేషన్ కోడ్ KBPR. బంట్వాలా స్టేషన్కి అయితే వచ్చాం మనం. ఆ ట్రైన్కి అయితే మన ట్రైన్తో క్రాసింగ్ అయితే పడింది. అదే ట్రైనో చూద్దాం. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 2 మినిట్స్. దీని తర్వాత నేను దిగబోయే స్టేషన్ మ్యాంగ్లూర్ జంక్షన్కి అయితే వెళ్ళిపోతా. ఏ ట్రైన్, ఏ ట్రైన్, ఏ ట్రైన్! హుబ్లీ విజయపురం మ్యాంగ్లూర్. ఇందాకంతా వర్షం వర్షం కదా, ఇప్పుడు ఎండ చితక్కుడేస్తుంది, మామూలుగా లేదు. ఆ ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. నాకు తెలిసి ఇప్పుడు హుబ్లీకి కానీ విజయపురాకి కానీ వెళ్తుంది, రెండట్లు లేదు. ఒకటి మన ట్రైన్కి సిగ్నల్ వచ్చింది, వెళ్ళిపోతున్నాం మనం. అది తీశారు. ఆల్మోస్ట్ రీచ్డ్ మ్యాంగ్లూర్ జంక్షన్కి. స్టేషన్ అవుటర్లో ఉన్నాం అంతే. టైం అయితే చూడండి 4:15 అయితే అవుతుంది. మస్ట్ డూ జర్నీస్లో ఇదొకటి అండి, పక్కాగా అయితే నోట్ చేసుకోండి. వాట్ ఏ జర్నీ, అసలు లిటరల్లీ లవ్డ్ ఇట్. ఓవరాల్ జర్నీ అయితే సూపర్ డూపర్ హిట్. వ్లాగ్ అయితే చాలా పెద్ద వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు మ్యాంగ్లూరు జంక్షన్. సో గైస్, ఎలాగనిపించింది కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ అవుట్ ఫ్రమ్ మ్యాంగ్లూరు జంక్షన్. పక్క ప్లాట్ఫామ్లో ఏదో ట్రైన్ ఉంది. ఏం ట్రైన్ అంటారు? మంగళూరు ఎక్స్ప్రెస్. ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారు ఇప్పుడు? ముంబై అయితే వెళ్తుంది.